అర్ధరాత్రి బైక్ రైడర్లు హల్చల్ చేస్తున్నారు. క్లబ్బుల్లో పబ్బుల్లో ఫుల్లుగా మద్యం తాగిన కుర్రకారు కాస్ట్లీ బైకులతో రేసింగ్లకు దిగారు. జూబ్లీస్ నుంచి మాదాపూర్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో బైకులతో చక్కర్లు కొట్టసాగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా రోడ్లపై అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రేసింగ్ చేసే వారిని అదుపులోకి తీసుకోవడం చూసిన దిల్షుక్ నగర్ కు చెందిన బీటెక్ విద్యార్థి మోహన్ రాంగ్ రూట్ లో కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు రాసాగాడు. ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినా స్పీడ్ పెంచిన మోహన్ డిఎస్పీ కొడుకును ఢీకొట్టాడు. డ్రైవింగ్ లేకుండా బండి నడిపి ప్రమాదానికి కారణమైన మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుల్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు రేసింగ్ రైడ్లు. ఈ స్పెషల్ డ్రైవ్ లో 13 బైకులు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. 3 నుంచి 5 లక్షలు ఖరీదు చేసే బైకులతో విన్యాసాలు చేస్తూ గంతులేస్తున్న యువకుల్ని ఎట్టకేలకు అదుపులోకి తీసుకోగలిగారు పోలీసులు. ఈరోజు మనం ఈ వెహికల్స్ 2-వీలర్స్ ఎస్పెషల్లీ ఫాస్ట్ డ్రైవింగ్ చేస్తూ, జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ, తర్వాత హాంకింగ్ చేస్తూ, సౌండ్ పొల్యూట్ చేస్తూ కేవీఆర్ పార్క్ బిట్వీన్ జూబ్లీ చెక్ పోస్ట్ మధ్యలో అదర్ కమ్యూటర్స్ని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతిలో వాహనాలు నడిపే వాళ్ళని వాళ్ళ డ్రైవ్ చేయడం జరిగింది. ఒక ఇప్పటివరకు మనం ఒక 13 2-వీలర్స్ పట్టుకున్నాము, ఒక 4-వీలర్ పట్టుకున్నాము. ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ చెప్పించి దెన్ నెక్స్ట్ డేస్లో లీగల్ ప్రొసీడింగ్స్, లీగల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అన్నీ